हैदराबाद रोज रोजुक दारुणालु पेरिगिपोतुन्नायि मद्यं मत्तु दंपतुल मध्य विभेदालतो अराजकालु पेरिगिपोतुन्नायि रक्त संबंधालु मर्चिपोयि हिंसात्मकंगा प्रवर्तिस्तुन्नारु ताजागा उप्पल्लो कन्नकोडुकु भार्यनु वेधिंपुलकु गुरिचेस्तु ओ तंड्री नररूप राक्षसुला प्रवर्तिंचाडु भार्य वीणारेड्डि कोडुकुनु मानसिकंगा शारीरकंगा वेधिंपुलकु गुरिचेस्तुंडडंतो बाधितुलु पोलीसुलकु फिर्यादु चेशारु तननु तन कुमारुडिनि भर्त आगडाल नुंचि रक्षिंचालनि वेडुकुन्नारु हैदराबाद रोज रोजुक दारुणालु पेरिगिपोतुन्नायि मद्यं मत्तु दंपतुल मध्य विभेदालतो अराचकालु पेरिगिपोतुन्नायि रक्त संबंधालु मरिचिपोयि हिंसात्मकंगा प्रवर्तिस्तुन्नारु ताजागा उप्पल्लो कन्नकोडुकु भार्यनु वेधिंपुलकु गुरिचेस्तु ओ तंड्री नररूप राक्षसुडिला प्रवर्तिंचाडु भार्य वीणारेड्डि कोडुकुनु मानसिकंगा शारीरकंगा वेधिंपुलकु गुरिचेस्तुंडडंतो बाधितुलु पोलीसुलकु फिर्यादु चेशारु तननु तन कुमारुडिनि भर्त आगडाल नुंचि रक्षिंचालनि वेडुकुंटुन्नारु इक इदे అంశానికి సంబంధించి మా క్రైమ్ కరెస్పాండెంట్ రఫీ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు రఫీ చెప్పండి యామిని ఉప్పల్లో దారుణం జరిగిందని చెప్పొచ్చు తన సొంత కొడుకుపైన నాలుగేళ్ల బారుడిపైన లైంగిక దాడి జరిగినటువంటి సంఘటనపైన ఆ బాధితుడి తల్లి స్పందించింది గుర్తించినటువంటి తల్లి వెంటనే సదరు బాబును వైద్యుల దగ్గరికి తీసుకెళ్లి అక్కడ జరిగిన దారుణంపైన వైద్యులు రిటర్న్ గా ఒక సందేశాన్ని ఇచ్చారు ఇది కేవలం మానవ చర్యగానే దీన్ని గుర్తించినటువంటి వైద్యులు ఆ బాధిత మహిళకి ట్రీట్మెంట్ కు సంబంధించినటువంటి డీటెయల్స్ పూర్తిగా ఇవ్వడంతో కన్న తల్లి ఆవేదనతో వెంటనే ఉప్పల్ పోలీసును ఆశ్రయించింది తన భర్త కొద్ది రోజులుగా ప్రవర్తిస్తున్న తీరు సరిగా లేదు అందుకోసమే నేను కోర్టును ఆశ్రయించి విడాకులు కూడా తీసుకున్నాను అయితే కోర్టు కన్న తల్లిదండ్రులకు ఇద్దరికి సమాన హక్కు కల్పిస్తుంది కాబట్టి పిల్లల్ని నాలుగేళ్ల బాలుని కొన్ని రోజులు ఆ బాధిత మహిళతో పాటుగా తండ్రికి కూడా కొన్ని రోజులు అక్కడికి ఇక్కడికి షేర్ చేసుకోవాలని చెప్పింది కోర్టు చెప్పిన విధంగానే కొద్ది రోజుల క్రితం బాలుని వారం రోజుల పాటు తండ్రి దగ్గరికి పంపించినటువంటి తల్లి వీణారెడ్డి ఎవరైతే ఉన్నారో బాలుడు వచ్చిన తర్వాత తీవ్ర నొప్పితో ఇబ్బంది పడతా ఉంటే వైద్యులను ఆశ్రయించింది అయితే గుర్తించింది కన్న తండ్రే తన కొడుకుపైన లైంగిక దాడికి చేశాడని హోమియో సెక్సువల్ హరాస్మెంట్ జరిగినట్టుగా ఉప్పల్ పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ప్రస్తుతానికి దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు ఈ రోజు వీణారెడ్డి బాధితురాలు కోర్టును కూడా ఆశ్రయించనుంది కేవలం కన్న తండ్రి అనే ఏకైక కారణంతో తన కొడుకును తండ్రికి అప్పగించడం మూలంగా జరిగిన దారుణంపైన కోర్టుకు వివరించేటువంటి అవకాశం ఉంది అయితే దీనిపైన సుదీర్ఘ వాగ్వివాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇటు బాధితుల తరఫు అదేవిధంగా మెడికల్ రిపోర్ట్తో పాటు నిందితుడిగా ఉన్నటువంటి భర్త ఎవరైతే ఉన్నారో భరత్ రెడ్డి అతని తరఫున కూడా వాదనలు జరుగుతాయి ఒకవేళ ప్రూవ్ అయితే కనుక సదరు బాబును కేవలం తల్లికి మాత్రమే అప్పగించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి.